సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అధ్యక్షతన ఒక ఊరు ఒకే విగ్రహం అనే నినాదంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణం జరుపుకోవాలన్నారు. గ్రామాల కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒకే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కూడా మనపై బాధ్యత ఉన్నదని ఆయన అన్నారు. గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గం, రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతు కళ్లల్లో ఆనందం ఎప్పుడు ఇలానే ఉండాలని, ప్రతి సంవత్సరం ఇలానే సకాలంలో వర్షాలు కురిసి రెండు పంటలకు నీరు అందించే భాగ్యం కలిగించాలని ఆ గణనాథుని కోరుకున్నారు. ఒకవైపు కాలుష్య నివారణతో పాటు ఆ పూజలు మనం 9 రోజుల పాటు నవరాత్రులు ఏదైతే వినాయకుడిని చేసుకుంటామో కదమ పూజితుడిగా వినాయకుడిని కొలుచుకొని వారి ఆశీస్సులు కృపాకటాక్షాలు ఆ గ్రామానికి ఉండాలి. గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటాము. ఆ భగవంతుని అనుగ్రహం కోసం గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా సమిష్టిగా పూజలు చేసుకునే విధంగా గ్రామానికి ఒకటే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా శాసనసభ్యుడిగా మీ అందరినీ. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు పురోహితుల కొరత తగ్గుతుంది. శాస్త్రాలలో కూడా ఆ విగ్రహాన్ని, ఆ భగవంతుని విగ్రహానికి సంబంధించిన ఉపయోగించిన మట్టిని మనం పొలాలలో కూడా ఉపయోగించుకోవడం మూలాన పంటలు కూడా బాగా పండే అవకాశం ఉంది. హైదరాబాద్లోని బాలాపూర్లో లడ్డూలు వేలపాట వేసి లక్షల రూపాయలు విలువ చేసి ఆ లడ్డూని తీసుకుంటూ పొలాలలో వాళ్ళు చల్లుకుంటూ ఉంటారు భగవంతుని ప్రసాదంగా. అదే రకంగా మనం మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి ఉపయోగించిన మట్టిని పొలాలలో వాడుకోవటం మూలాన కూడా ఆ భగవంతుని అనుగ్రహం మనకి ప్రసాదంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు ఐకమత్యంగా ఒక వేదిక మీదకి వచ్చి గ్రామస్తులందరూ అన్నదమ్ములు మాదిరిగా, అక్కగదిల మాదిరిగా ఐకమత్యంగా పూజలు నిర్వహించుకొని ఒక ప్రశాంత వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడటంతో పాటు గ్రామాల కొరత తీరుతుంది, కాలుష్య నివారణ జరుగుతుంది, ఐకమత్యానికి మార్పేరుగా ఉంటుంది. దీనివల్ల ఒక పండగ వాతావరణం ఉంది, అనేక కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి రేపటి భవిష్యత్తు కోసం ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చును తగ్గించుకోవడంతో పాటు భగవంతుడు అందరికీ సమానుడు అనే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో ఒక్క వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ సమయంలో.